జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేల్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ IFWJ జాతీయ కౌన్సిల్ సభ్యులు మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బెలిదే అశోక్ గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపల్లి పద్మారెడ్డి, జిల్లా అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి యావాపురం రవి, జిల్లా కోశాధికారి మండపాక కళ్యాణ చక్రవర్తి, కూకట్పల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఎం మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్ శ్రవణ్ కుమార్, ట్రెజరర్ హెచ్ నరేష్, యూనియన్ సభ్యులు డి విజయ్, శ్యామ్ సుందర్, ఆకుల సుధాకర్, లక్ష్మణాచారి, రాజురెడ్డి, బిఎస్ శివకుమార్, చంద్రకాంత్, రవీందర్, వెంకటేష్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు గడ్డమీది అశోక్, ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, మేడ్చల్ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు బూర శ్రీధర్, ప్రధాన కార్యదర్శి యాటరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పటేల్ నరసింహ, సహాయ కార్యదర్శి టి రమేష్, గుమ్మడి హరిప్రసాద్, జిల్లా మహిళా నాయకురాలు హనుమాన్ రాజమణి, ఈ మంజుల, ఎం రజని, గుమ్మడి రోజారాణి, వట్టిపల్లి సురేష్, పరశురాం, ఎం విష్ణు, విష్ణుమోహన్, కోట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రమోహన్, నేను IFWJ జాతీయ కౌన్సిల్ సభ్యుని. ఈరోజు TWJF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డేగా పురస్కరించుకొని రాష్ట్రంలో జర్నలిస్టులందరూ కూడా అనేక సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి కూడా జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టు తయారయ్యాయి. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, మీ అందరికీ తెలుసు కరోనా మహమ్మారి విలయతాండవం చేసి వేలాది మంది జర్నలిస్టులకు కరోనా వచ్చింది. అదేవిధంగా అనేక మంది జర్నలిస్టులు చనిపోయారు. ఏదో ప్రెస్ అకాడమీ తరఫున 10,000 20,000 ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అర్హులు కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలందరికీ కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియ ఇవ్వాలని TWJF తరఫున పోరాటం చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా ట్రెజరర్ నేను పోస్టులో ఉన్నాను. గత కొంతకాలంగా కొన్నేళ్లుగా ఏదైతే అణచివేత ధోరణి ఉందో, ఎంతో మందికో విముక్తి కల్పించిన జర్నలిస్టులపై అణచివేత ధోరణి, ఇది హాస్యాస్పదం. నేల మీద ఉన్న నాయకులు ఆకాశాన్ని గెలిపారు, లేని పదవులు వచ్చేసి పడాయి, కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యేకి, మంత్రులకి, అందరికీ జీతపత్యాలున్నాయి. యాజమాన్యాల జీతాలు అడిగితే తీసేస్తారు. ప్రభుత్వం మీద ఏదైనా ఒక మాట మాట్లాడితే అరెస్ట్ చేసే నేపథ్యం ఉంది. మన తిన్మార్ మల్లన్న, గతంలో రఘు, అదేవిధంగా అనేక మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇది ఎంతవరకు పోతుంది అంటే స్వేచ్ఛ మా చేతిలో ఉంటుంది, స్వేచ్ఛ మీకు ఇస్తున్నాం, స్వేచ్ఛ మీకు ఇచ్చి మీతో మేము అణచివేత ధోరణి పడుతుంది. ఎంతవరకు సమంజసం ఇది? ఇళ్ళు ఇళ్ల స్థలాలు కావాలని అనేక సార్లు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చాయి, హామీలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. గత కొన్నేళ్లుగా ఏ ఒక్క చోటగా జర్నలిస్టుల మీటింగులో వెళ్ళిన ప్రతి మంత్రి, ప్రతి ఒక్క ప్రభుత్వం ఎవరే స్పందించినా సరే వెంటనే అమలు చేస్తామని చెప్తున్నారు. అనేక కులస్తులకు, అనేక మతాలకి, అనేక ఫెడరేషన్లకి, అనేక వాటికి ఆర్థికంగా ఎన్నోసార్లు ఆదుకున్నారు, కానీ కేవలం జర్నలిస్టులు మాత్రం ఆదుకోలేదు. పనికిరాని కొన్ని పనికిరాని ఒక హెల్త్ కార్డులు కొన్ని ఇస్తూ ఉంటారు. ఒకటి చెప్తున్నాం, అక్రిడేషన్ కార్డులో అక్రిడేషన్ ఇవ్వలేదు, ఉన్న కార్డులు పనికి రాకుండా పోతున్నాయి, హెల్త్ కార్డులు కూడా ఉపయోగం కాని చోట్ల అనేక సార్లు ఇబ్బంది పడుతున్నాం. యూనియన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, నేషనల్ కౌన్సిల్ మెంబర్లు ఏదో వారికున్న ఉదారత్వం, వారు పడ్డ కష్టాలు కింద ఉన్న వాళ్ళు ఎవరు పడకూడదనే ఉద్దేశంతో అనేక సార్లు అత్యర్థులు కూడా ఆదుకున్నా ఉంది. చనిపోయిన జర్నలిస్టులకు మీరు ఆదుకుంటామని చెప్తున్నారు. చనిపోయిన జర్నలిస్టులకు మీరు ఏమిస్తున్నారో చనిపోయిన వ్యక్తులు ఎవరు చూడరు, వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి కూడా ఎవరికి తెలియదు. బతికున్న జర్నలిస్టులు చనిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మీది కాదా అని మేము అడుగుతున్నాం.